హక్కు పరిరక్షణ సమితి జాతీయ స్థాయిలో నిర్మాణం చేసిన సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో డాక్టర్ బొమ్మరవేణ కేశవులు జాతీయ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి నల్గొండ నుండి కార్యకర్తలు బయలుదేరుతున్న ర్యాలీని నల్గొండ ఆర్డీఓ జయచంద్రారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సమావేశంలో మూడు తీర్మానాలు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. దేశంలో అందరికీ ఉచిత విద్య, వైద్యం, అవినీతిని అంతమొందించాలని, పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించాలని ఈ మూడు తీర్మానాలని న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. న్యూఢిల్లీలో జరిగే ఈ ప్రమాణ స్వీకారంకి దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి సమాచార హక్కు కార్యకర్తలు హాజరు కానున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ బండమిది అంజయ్య, అపెక్స్ కమిటీ మెంబర్ కోట్ల రామలింగం, అపెక్స్ కమిటీ మెంబర్ ఏట మల్లయ్య, నల్గొండ జిల్లా కన్వీనర్ కత్తి భాస్కర్ రెడ్డి, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ చింతపల్లి సదాలక్ష్మి, మహిళా విభాగం కోఆర్డినేటర్ దుబ్బకొండమ్మ, నల్గొండ మండల అధ్యక్షులు గాద ప్రణయ్ కుమార్, టి శ్రీనివాసరావు, ప్రభాకర్ రెడ్డి, కట్ట శ్రీనివాస్, భువనగిరి సందీప్ కుమార్, జి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టం జాతీయ పరిరక్షణ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఢిల్లీ వెళ్తూ ఈ రోజున వారు ర్యాలీగా పోవడానికి నన్ను ఆహ్వానించారు. ఇక్కడికి రావడం జరిగింది. వారికి ప్రమాణ స్వీకారానికి వెళ్తున్న సందర్భంలో వారి బృందానికి వారికి అంటే శుభాకాంక్షలు తెలిపి జెండా ఊపి వారి ర్యాలీని ప్రారంభించడం జరిగింది. వారు జాతీయ అధ్యక్షులుగా రాణించాలని కోరుకుంటూ అలాగే వారికి శుభాభినందనలు తెలియజేస్తాం. ఓకే, ఈరోజు సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరి జాతీయ స్థాయిలో దేశ రాజధానిలోని న్యూఢిల్లీలో మరి జాతీయ సమావేశం ఏర్పాటు చేసుకుని యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కమిటీలు ఏర్పాటు చేసుకుని కేంద్ర ప్రాంత పాలితాలు అన్ని రాష్ట్రాల కన్వీనర్లు అక్కడ జాతీయ స్థాయి అవగాహన సదస్సులో నన్ను జాతీయ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేపట్టినందుకు దాని ర్యాలీని ఢిల్లీ బయలుదేరి వెళ్ళే ర్యాలీని మన స్థానిక ఆర్డీఓ గారు జయచంద్రరెడ్డి సార్ గారు జెండా ఊపి ప్రారంభించారు. ఇక్కడి నుంచి బయలుదేరి మరి దాదాపుగా హైదరాబాద్లోని తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించుకుని గన్పార్క్ దగ్గర మరి ఉదయం మార్నింగ్ 5:30 తెలంగాణ ఎక్స్ప్రెస్లో బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. దాదాపుగా ఒక 100 మంది చొప్పున తెలంగాణ రాష్ట్రం నుంచి బయలుదేరుతూ ఉన్నాం. అదేవిధంగా అన్ని రాష్ట్రాలతో కలుపుకుంటే ఒక దాదాపు 10 రాష్ట్రాల నుంచి ఒక 300 మంది టోటల్గా ఓవరాల్గా ఒక 500 మందితో సమావేశం కాబోతున్నాం. సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాచార హక్కు పరిరక్షణ సంస్థ అనేది ప్రభుత్వాలకు, ప్రజలకు, ప్రజాప్రతినిధులకు వారధిగా పనిచేస్తూ సంక్షేమ పథకాలు ప్రజలు చేస్తూ చట్టంపై ప్రజలకు అవగాహన పరుస్తూ చైతన్యపరుస్తూ సమాజంలో చట్టంలో మీద అవగాహన పరిచే విధంగా అన్ని స్థాయిల గ్రామ స్థాయి నుంచి దేశస్థాయి వరకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రధానంగా మా యొక్క ప్రధానంగా దాంట్లో 2 తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నాం. దేశవ్యాప్తంగా దేశ ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అమలు చేయాలనేసి కేంద్ర ప్రభుత్వాన్ని విన్నతి చేస్తున్నాం. రెండు తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నాం. ఆ తీర్మానాలలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, భారత సుప్రీంకోర్టు జడ్జి గారే సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి వారికి నియమేదికలు అందజేయబోతున్నాం. తదనంతరం అక్కడ జాతీయ స్థాయి కరపత్రాన్ని ఆవిష్కరించుకొని సమాచారకు పరిరక్షణ సమితి కార్యకర్తలకు అవగాహన పరిచే విధంగా ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేసుకోబోతున్నాం. అక్కడ కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని సమాచారకు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వాల యొక్క ప్రజల పాలనను వివరిస్తూ మరి ఓటు హక్కు విలువలను తెలియజేస్తూ అదేవిధంగా భారత రాజ్యాంగ విలువలు అందరికీ భారత రాజ్యాంగ ఫలాలు అందరికీ అందే విధంగా మరి చట్టం పైన అవగాహన పరి చట్టాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ప్రధానంగా లోపాల్లోకి ఆర్టీ కమిషన్ను, కన్జ్యూమర్ కమిషనరు, అదేవిధంగా మన ఎలక్షన్ కమిషన్, ఫైనాన్షియల్ కమిషన్స్ అన్నీ కూడా లోపాల బిల్లులో చేర్చాలని కూడా అదొక తీర్మానం ప్రవేశపెట్టబోతున్నాం. అదేవిధంగా సమాచారకు పరిరక్షణ సమితి కార్యకర్తలకు, ఇటు జర్నలిస్టులకు జరుగుతున్న దాడులపైన ఎస్సీ ఎస్టీ కేసు కూడా ప్రవేశపెట్టాలని చెప్పి అదో తీర్మానం ప్రవేశపెట్టబోతున్నాం. మరి చివరి తీర్మానం జాతీయ స్థాయిలో గ్రామ స్థాయి నుంచి కూడా బలోపేతం చేసేంత వరకు కమిటీలలో బలోపేతం, సమాచార పరిరక్షణ సమితి బలోపేతం చేసేందుకు కూడా అదొక తీర్మానం ప్రవేశపెట్టబో దాదాపు ఒక 5 తీర్మానాలతోనే మరి సమాచార పరిరక్షణ సమితి జాతీయ స్థాయిలో తీర్మానాలు ప్రవేశపెట్టుకొని ఆ తీర్మానాలన్నీ ప్రభుత్వాలకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్న కన్వీనర్లకు, వారి బృందానికి కూడా, అదేవిధంగా మాకు సహకరిస్తున్న ఐఏఎస్, ఐపీఎస్, జుడిషియల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పేరు పేరున ఉదయం నమస్కారాలు తెలియజేస్తూ ఎల్లవేళలా వీరందరి సేవలు ఉండే విధంగా నాకు సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుతా ఉన్నారు సార్.